ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మనతో ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన నడిపించేటటువంటి దేవుడు. ఈ దినము చక్కని విషయంతో మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము నీ కోరికను సిద్ధింపచేయు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఈ నూతన సంవత్సరంలో మరి అందరూ కూడా దేవుని యొద్ద నుండి చక్కని మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నా దేవుడు ఏం మాట్లాడతాడు, మాతో ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడతాడు, మా కుటుంబంతో ఏం మాట్లాడతాడు, మా పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయి. దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలోనికి మనందరం వచ్చి ఉన్నాం. అయితే దేవుని యొక్క మాట నాకు కావాలి అని చెప్పి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. అందుకే దేవుడు ఈ చక్కని అంశంతోటి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కీర్తనల గ్రంథము 20వ కీర్తనలో మనం చూసినట్లయితే చక్కని మాటలు మనం ఎంతగానో బలపరిచేటటువంటి మరి మాటలు ఈ యొక్క కీర్తనలో వ్రాయబడ్డాయి. కీర్తనకారుడైనటువంటి దావీదు ఎంతో చక్కగా మరి ఆత్మ నడిపింపుతోటి వ్రాసినటువంటి మాటలు ఇవి. చక్కని కీర్తన ఇది. కాబట్టి ఈ కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎంత మంచి విషయం కదా, మనం ఎదురు చూసేదే అది. ఆపత్కాలంలో మరి ఆపద కలిగినప్పుడు దేవుని యొద్ద నుండి ఒక జవాబు మనకు వస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. నిన్ను ఉద్ధరించేటటువంటి దేవుడని మరి ఈ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత సహాయము అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఉత్తరమిచ్చునుగాక, ఉద్ధరించునుగాక, తర్వాత నీకు సహాయము చేయునుగాక, తర్వాత సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా. అందుకే ఈ కీర్తన అంతా కూడా మనము బైహార్ట్ చేస్తాం. ఈ బైహార్ట్ చేసి ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి చక్కని విషయాలన్నీ కూడా మనము చెప్పుకుంటూ ఉంటే మనకెంతో బ్లెస్సింగ్గా ఉంటుంది, మనకెంతో ధైర్యంగా ఉంటుంది. ఆత్మ దేవుడు మన కొరకు ఈ యొక్క చక్కని వాక్యాలు వ్రాయించాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, తర్వాత నీ దహన బలులను అంగీకరించునుగాక. దేవుడు అంగీకరించినప్పుడే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, మనకు బ్లెస్సింగ్ కలుగుతుంది. మనం అర్పించేటటువంటి ప్రతి అర్పణ కూడా దేవుని సన్నిధానంలో దేవునికి అంగీకారయోగ్యముగా ఉండాలి, దేవుడు అంగీకరించేటటువంటి విధంగా ఉండాలి. తర్వాత నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంత చక్కని విషయం మరి ఈ యొక్క దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అది నీ కోరిక ఏమైతే ఉందో, నీ హృదయంలో మరి ఎలాంటి కోరిక కలిగి ఉన్నావో, దేవుడు నా జీవితంలో ఇది చేయాలి, దేవుడే నాకు సహాయం చేయగలడు, దేవుడే నా యొక్క కోరిక తీర్చగలడు అని ఎదురు చూస్తూ ఉన్నావేమో, అందుకే దేవుడు ఈ యొక్క చక్కని వాక్యాన్ని మరి అందరి ముందుకు ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మరి సఫలత అనేటటువంటి మరి మాట ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి 5వ వచనంలో కూడా నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇది కూడా ఎంతో మనకు ఆదరణకరమైనటువంటి, అంతేకాకుండా ధైర్యం కలిగించేటటువంటి వాక్యం అయ్యున్నది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. తర్వాత రక్షణార్థమైన తన దక్షిణ హస్తము హస్తబలము చూపును. తర్వాత తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన ఉత్తరమిచ్చేటటువంటి దేవుడు అయ్యున్నాడు. ఈ విధంగా మరి ఎంత చక్కని మాటలు ఈ యొక్క 20వ కీర్తనలో దాగి ఉన్నాయి. ఎంతో బ్లెస్సింగ్ అన్నమాట. కీర్తనకారుడు మరి తన ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో దేవుణ్ణి స్తుతిస్తూ మరి దేవుని యొక్క ఆ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాకుండా ఆ దేవుడు ఎలాంటి దేవుడు, ఆపద కలిగినప్పుడు తన ప్రజలకు ఆపద కలిగినప్పుడు ఆయన ఎలా ఆదుకుంటాడు, ఎలా సహాయం చేస్తాడు, ఎలా జవాబు ఇస్తాడు, ఏ విధంగా వారు ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఆయన తీరుస్తాడు, అంతేకాకుండా మరి తన
ప్రజల యొక్క ఆలోచన యావత్తు కూడా ఎలా సఫలం చేస్తాడు, ఇవన్నీ కూడా మరి ఎంతో చక్కగా వ్రాయడం జరిగింది. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరం కూడా ఎంతో ధైర్యాన్ని మనం పొందుకుంటున్నాం. ఈ రోజున మీ అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవుడికి తెలుసు. మీరు మీ యొక్క ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారేమో, దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, దేవుని సన్నిధానంలో కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారేమో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ విధంగా నాకు జవాబిస్తాడు, ఏ విధమైన వాగ్దానాలు దేవుడు నాకు ఇస్తాడు, ఏ విధంగా నన్ను ముందుకు నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అని మరి దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుని ఉన్నారేమో. అందుకే దేవుడు ఈ చక్కని మాటను మరి ప్రతి ఒక్కరి ముందుకు ఆయన తీసుకుని వస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ అద్భుతమైనటువంటి విషయం మనం చూసినట్లయితే నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క కోరికను ఆయన సిద్ధింపచేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన యొక్క కోరిక అందరి కోరిక కాదండి. మరి చెప్పుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు కోరుకుంటే దేవుడు ఇస్తాడా? కాదు. ఆయన మరి తన ప్రజల యొక్క కోరికను ఆయన తీర్చేటటువంటి దేవుడు అయినాడు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 19వ వచనంలో చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. తన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచేటటువంటి వారు, ఆయనను ఘనపరిచేటటువంటి వారు, ఆయనను గౌరవించేటటువంటి వారు, మరి వారి హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆ కోరికను ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. ముందుగానే మనం చెప్పుకున్నాం, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో మరి ఆయన సింహాసనం యొద్ధ నుండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ దేవుడు తప్పకుండా చేస్తాడని విశ్వాసముతో మరి ఎదురు చూస్తూ ఉన్నారో, వారి యొక్క కోరికను ఆయన తీర్చేటటువంటి దేవుడు, ఆయన యొక్క కోరికను నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అవును, మరి తన ప్రజల యొక్క పెదవులలో నుండి, అంతరంగంలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన మానక అంగీకరించేటటువంటి దేవుడు మన దేవుడు. అంతేకాదు, వారి యొక్క హృదయ వాంఛ, వారి యొక్క మనోభీష్టమును ఆయన సఫలము చేసేటటువంటి దేవుడు. ప్రతి వాక్యం దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే, ప్రతి వాక్య భాగంలో నుండి కూడా దేవుడు తన ప్రజలను బలపరిచేటటువంటి దేవుడు, తన ప్రజలకు ధైర్యం చెప్పేటటువంటి దేవుడు, తన ప్రజలను లేవనెత్తేటటువంటి దేవుడు, తన ప్రజలకు నూతనమైనటువంటి ఆ యొక్క విశ్వాసమును కలుగ చేసేటటువంటి దేవుడు అయినాడు. కాబట్టి నీ కోరిక సిద్ధింపచేసేటటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, మానక నీ యొక్క మరి నీ యొక్క పెదవులలో నుండి, నీ అంతరంగంలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన మానక అంగీకరించేటటువంటి దేవుడు ఆయన. ఆయన అంగీకరిస్తాడు కాబట్టి నీ యొక్క మనోభీష్టమును, నీ యొక్క కోరికను ఆయన తీర్చేటటువంటి దేవుడని మరి నీవు తెలుసుకోవాలి. అదేవిధంగా కీర్తనల గ్రంథము 37వ కీర్తనలో కూడా చక్కని మాట మనము చూస్తామన్నమాట. 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాలు వింటూ ఉంటే ఎగిరి గంతయ్యాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మాటలు ఇక్కడి నుంచి దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో కూడా, తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారితో ఆయన మాట్లాడుతున్నాడు. మరి నీవు నా కుమారి, నా కుమారుడా, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తప్పకుండా ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. నీ మనోభీష్టమును ఆయన మరి తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థనను ఆయన అంగీకరిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి సంతోషంగా దేవుడినితో మాట్లాడుతూ ఉంటుండగా మరి విశ్వాసముతో యొక్క వాక్యాలన్నీ కూడా నీవు రిసీవ్ చేసుకోవటం అది ఎంతో నీకు ఆశీర్వాదకరం. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము, ఇక్కడ కూడా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులు
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారు, ప్రతి దినము కూడా యేసయ్య వాక్యము చేత మరి వారి యొక్క హృదయాలు నింపుకునేటటువంటి వారు వారే నీతిమంతులు. కాబట్టి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. ఇప్పుడు మరి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నెరవేర్చునుగాక, సఫలపరచునుగాక అని మనం చదువుకున్నాం కదా. మరి అయితే ఆయన ఎవరి కోరిక సఫలం చేస్తాడు అని అంటే నీతిమంతుల కోరిక. ముందే చెప్పుకున్న తన యందు భయభక్తులు గలవారి యొక్క కోరిక ఆయన నెరవేర్చేటటువంటి దేవుడని ఇక్కడ చూస్తున్నాం. నీతిమంతుల యొక్క కోరిక అనేటటువంటిది, నీతిమంతులు తన యొక్క ప్రజలు వారు కోరుకునేటటువంటిది ఉత్తమమైనది, అంటే మంచిది మంచిది. అదే భక్తిహీనులు చూడండి, దేవుని ఎరుగనటువంటి ప్రజలు చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన అన్నీ కూడా అడుగుతూ ఉంటారు, కానీ అవన్నీ కూడా దేవుడు తీర్చడు. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. కాబట్టి ఈ మాటలు వింటూ ఉంటూనే అదేవిధంగా ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా మన యొక్క హృదయంలో మనం భద్రపరుచుకుని ఆ విధముగా మనము భయభక్తులు కలిగినటువంటి వారముగా, అదేవిధముగా నీతిమంతులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో అడిగింది మనం పొందుకుంటాం. అంతేకాక ఉత్తమమైనది మనము కోరుకుంటామండి. పనికి మాలినటువంటివి, పనికి రానటువంటివి, అంతేకాదు నీ జీవితాన్ని పాడు చేసేటటువంటివి అవి నువ్వు కోరుకోవు. చాలామంది యవనస్తులు చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎవరో లవ్ చేస్తారు, లవ్ చేసి దేవుడి దగ్గరకు వస్తారు. వచ్చి నిజంగా నీ దేవుడు అయితే ఈ అమ్మాయితో నాకు పెళ్లి కావాలంటాడు, లేకపోతే నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి అని అంటాను. ఇలాంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఇలాంటి మరి పనికిరానటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. నీతిమంతుల యొక్క కోరిక అది ఉత్తమమైనది, అది ఉత్తమమైనది. ఉత్తమమైనటువంటి విషయాలు దేవుని సన్నిధానంలో నువ్వు కోరుకోవాలి. నీకు మేలుకరమైనవి, నీకు క్షేమకరమైనవి, నీకు దీవనకరమైనవి నీవు దేవుని సన్నిధానంలో కోరుకున్నప్పుడు నిశ్చయముగా ఆయన తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు, నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి వాక్యమించినటువంటి యవనస్తులే కానివ్వండి, పెద్దవారే కానివ్వండి, మరి మీకు తోచినవన్నీ కూడా, అంటే మీ మనసుకు తోచినవి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి, మరి నువ్వు చేస్తావా చెయ్యవా అయ్యా, నువ్వు ఇలాంటివా, ఇదిగో ఇంత మంచి వాగ్దానం ఇచ్చేవి కదా, నువ్వు చేస్తావా చెయ్యవా అని ఇలాంటి విధానంలో మనం అడగటం కాదు. కానీ మన జీవితము, మన మాట, మన ప్రవర్తన దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో ఉండనట్లుగా మనము జాగ్రత్త పడాలి. ఆ విధముగా జాగ్రత్త పడి మనము ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు మనము అడిగినది ఆయన మనకిచ్చే దేవుడు, మన కోరిక ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా దేవుడు చక్కని విషయాలు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వాక్యము ద్వారా దేవుడు మనతోటి అద్భుతమైనటువంటి రీతితో ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా చక్కని మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన ఆలకిస్తాడు అనేటటువంటి ధైర్యము మనము కలిగి ఉండాలి. ఎప్పుడంటే నీతిమంతులముగా, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా, మరి ఆయన చిత్తానుసారంగా నడిచేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనము ఏది అడిగినా కూడా అది ఆయన మనకిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆ విషయంలో నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నీవు కృంగిపోవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటను బట్టి ఆయన చిత్తానుసారముగా మనము అడగాలి, అడిగినప్పుడు నిశ్చయముగా మనము అది పొందుకుంటాం. కాబట్టి ఈ విధంగా మరి కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనేటటువంటి మాట ప్రకారముగా ఏ విధముగా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక తీరుస్తాడు, నెరవేరుస్తాడు
అంతేకాకుండా వాళ్ళు అడిగేది మరి ఉత్తమమైనది అనేటటువంటి సత్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరి జీవితంలో దేవుడు ఏ విధముగా వారి యొక్క కోరిక తీర్చి ఉన్నాడు, వారు దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధానంలో వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఏ విధముగా బాధ్యతతోటి అంతేకాదు ప్రేమతోటి మరి వారి యొక్క మనవులు ఆలకించి వారి యొక్క జీవితంలో ఏ విధంగా వారి కోరిక తీర్చాడు, ఏ విధంగా వారి యొక్క మనోభీష్టమును ఆయన తీర్చాడు అనేటటువంటిది మనం చూడబోతూ ఉన్నాము. ఆదికాండము ముప్పైవ అధ్యాయము 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనను, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి రాహేలు యొక్క జీవితంలో దేవుడు ఏ విధముగా ఆమె యొక్క కోరికను తీర్చాడు. ఆమె మరి తల్లి అవ్వాలని, తనకు సంతానం కలగాలని తన హృదయంలో ఎంతో ఆశ ఉంది. మొదటిగా చూస్తే ఆమె చాలా గర్వంగా ప్రవర్తించింది, తాను చాలా అందగతనని, అంతేకాకుండా మరి తను చాలా గొప్పని అతిశయిస్తూ ఉండేది. ఆ విధంగా అతిశయించినంత కాలము కూడా దేవుడు తన కార్యాన్ని చెయ్యలేదు. అంత మాత్రమే కాదు, మరి ఆమె యొక్క గర్భాన్ని మరి మూసేశాడు దేవుడు, రాహేలు యొక్క గర్భాన్ని. ఆమె గర్వంగా ప్రవర్తించినంత కాలము కూడా, కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధానంలో మనవి చేసుకుందో, దేవుని సన్నిధానంలో మరి తను ఏమయ్యిందో తను గుర్తు చేసుకొని మరి దేవునికి ఆమె మొరపెట్టుకుందో, ఇక్కడ రాహేలు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే మరి ఆదికాండ 30వ అధ్యాయము 22, 23, 24 ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఎంత మంచి దేవుడు కదా. నిజముగా దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మనవి చేసుకుంటామో, ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తామో, అప్పుడే మన కోరిక తీర్చబడుతుంది. అప్పుడే మన యొక్క కోరికను ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు అయ్యున్నాడు. రాహేలు మరి ఒక గర్విష్టిగా ప్రవర్తించినంత కాలము కూడా ఆమె గర్భము ముయ్యబడింది, ఆమె తల్లి కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో తన్ను తాను అప్పగించుకుని మనవి చేసుకుందో, చూసారా, దేవుని మీద నమ్మకము చొప్పున ఆమె మనవి చేసుకుందో, అప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడు, మరి కుమారునిచ్చాడు, ఆమెను తల్లిగా దీవించాడు. ఈ విధంగా మరి రాహేలు యొక్క కోరికను ఆయన తీర్చాడు. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే హన్నా యొక్క కోరికను కూడా ఆయన తీర్చి ఉన్నాడు. హన్నా యొక్క కోరిక మరి ఏ విధంగా దేవుడు తీర్చాడో కూడా మనందరికీ కూడా తెలుసు. సమూయేలు మొదటి గ్రంథము 17వ వచనంలో చూస్తే, అంతట ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. మరి ఇక్కడ కూడా హన్నా, ఆమె దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రమరించుకుంటూ ప్రార్థన చేసింది, అయ్యా నేను నీ సేవకురాలను, నా మీదున్న ఈ యొక్క నింద తీసివేసే, నన్ను తల్లిగా చేయి, నాకు ఒక కుమారుణ్ణివ్వు, కుమారుణ్ణిస్తే తిరిగి నీకే నేను ప్రతిష్ఠిస్తాను, నీకే నేను ఇస్తాను అని చెప్పి ఈ విధముగా తన్ను తాను దేవుని సన్నిధానంలో అప్పగించుకొని తను ప్రార్థన చేసింది. గర్వంతో కాదు ప్రార్థన చేసింది, దేవుని యందు భయభక్తులు లేకుండా కాదు ప్రార్థన చేసింది. ఆమె ఉపవాసం ఉండి భోజనము ముట్టకుండగా కన్నీటితోటి హృదయాన్ని క్రుమ్మరించుకుంటూ దేవుని యొక్క ఆలయములో ఆమె మరి తన హృదయములను వచ్చేటట్టు మూలుగలతోటి కన్నీరుతోటి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు నిజముగా దేవుడు ఆమెతో మరి మాట్లాడాడు. అంటే దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు ఆయన దయచేయనుగాక. అంటే ఆయన నీ కోరిక నెరవేర్చును గాక.
ఆయన నీ యొక్క ఆలోచన యావత్తును సఫలము చేయునుగాక, నీ కోరిక సిద్ధింప చేయునుగాక అని చెప్పి ఈ విధముగా చక్కని జవాబు దేవుని యొద్ద నుండి ఆమె పొందుకుంది. ఆమె పొందుకున్న తరువాత చూడండి 19వ వచనంలో కొంచెం కిందకు వచ్చినట్లయితే, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకుని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. ఈ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఆమె యొక్క కోరికని తీర్చాడు. ఈ యొక్క లోకంలో దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవునికి దూరంగా జీవిస్తూ, దేవుణ్ణి ధిక్కరిస్తూ, తిరుగుబాటు చేస్తూ, భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఈ కోరిక తీర్చడు. మనం చూసాం రాహేలు యొక్క జీవితం. రాహేలు అతిశయించినంత కాలము కూడా ఆమె గర్భం మూయబడింది. అదేవిధంగా హన్న, మరి హన్న తన్ను మరి తనకు కావాల్సిందేంటో ఆమె గుర్తించింది. తన తల్లి కావాలి, తన గొడ్రాలు అనేటటువంటి నింద తీసివేయబడాలి, ఈ అవమానంలో నుంచి బయటికి రావాలి అని చెప్పి తను తాను మరి తగ్గించుకుని ఉపవాసం ఉండి ఆలయంలోనికి వెళ్ళి, దేవాలయంలోనికి వెళ్ళి ఆమె ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, హృదయాన్ని కృమ్మరించుకుంటూ దేవుని సన్నిధానంలో మొక్కుకుంటూ ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఆమె యొక్క కోరికను తీర్చాడు. ఈ విధంగా చూస్తే దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఎస్తేరు యొక్క కోరికను కూడా ఆయన తీర్చాడు. ఎస్తేరు రాణి అయినటువంటి ఎస్తేరు, ఆమె యొక్క జీవితం మనందరికీ కూడా తెలుసు. మరి దేవుని ప్రజలైనటువంటి వారి మీదందరికీ వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి శాసనము, ఆ శాసనము నుండి తన ప్రజలను రక్షించుకోవడానికి, విడిపించుకోవడానికి తాను మరి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మనం చూస్తాము. 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తాం. అదేవిధంగా 5వ అధ్యాయము 1-3వ వచనం వరకు కూడా, 4వ వచనం వరకు కూడా చూస్తే ఎంతో అనుకూలమైనటువంటి జవాబు రాజు దగ్గర నుంచి పొందుకుంది. ఒక్కటే తన యొక్క ఉద్దేశం, ఆ మరణకరమైనటువంటి శాసనము కొట్టివేయబడాలి, తాను తన ప్రజలు క్షేమముగా ఉండాలి, ఆ మరణము నుండి తప్పించబడాలి. కాబట్టి అద్భుతమైన ఈ యొక్క కోరిక మరి తీర్చుకోవడానికి గాను, అంటే దేవుని యొద్ద నుండి అకృప పొందుకోవడానికి, జవాబు పొందుకోవడానికి గాను తను ప్రార్థించి రాజు దగ్గరకు వెళ్ళింది. అన్ని విషయాలు కూడా ఆమె చెప్పుకుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా జరిగిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి దేవుని బిడ్డలారా. తర్వాత మనం చూసినట్లయితే 16వ వచనం 8వ అధ్యాయం 16వ వచనంలో మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు తన యొక్క కోరిక ఏంటంటే, తను తన ప్రజలు అందరూ కూడా ఈ మరణము నుండి తప్పించబడాలి, ఈ మరణ శాసనం అనేటటువంటిది కొట్టివేయబడాలి. అది మామూలుగా అయితే అది అసాధ్యమైనదే, కానీ దేవుని ద్వారా అది సాధ్యమయ్యున్నది. ఈ విధంగా ఆమె పట్టుదలతోటి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని తను చూడగలిగింది. అదే 16వ వచనంలో మనం చూస్తున్నాం, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యం, ఆ మరణ శాసనము కొట్టివేయబడింది. అంతేకాకుండా యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగను. ఇవి దేవుని యొక్క కార్యాలు. దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరికను ఈ విధంగా ఆయన తీర్చేటటువంటి దేవుడు అయినాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేటటువంటి దేవుడు అయ్యున్నాడు. ఎలాంటి కోరిక నువ్వు కలిగి ఉన్నావు, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా నువ్వు ఎలాంటి కోరిక కలిగి ఉన్నావో ఆ దేవునికి తెలుసు కనుక విశ్వాసముతో ఆయన సన్నిధానంలో కనిపెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే ఆ దేవుడు నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పిల్లల చదువుల విషయంలో, నీ పిల్లల జాబ్స్ విషయంలో, అంతేకాకుండా మరి వివాహాల విషయంలో, అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి విషయాలు, మన చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అనారోగ్యం నీకు తగలకుండగా నీ యొక్క మరి హృదయంలో నువ్వు కోరుకున్నటువంటి రీతిలో
ప్రార్థించినటువంటి రీతిలో ఆయన నీకు కావలసినటువంటి కాపుదల భద్రత ఇచ్చి క్షేమమునిచ్చి ఆయన నడిపించేటటువంటి దేవుడు అయినాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు. మహోన్నతుడా, మహాఘనుడా, నీకు వందనాలు. నీ కోరిక సిద్ధింపచేసే దేవుడు అని చెప్పి ఈ రోజున మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు తుడవండి. దేవా, వారి కోరిక ఎంత కాలము నుండి తండ్రి మరి ఆ యొక్క అవసరతలతో ఆ కోరికతో నీ బిడ్డలు కనిపెట్టుకుని ఉన్నారో, ఈ రోజున నా తండ్రి అద్భుతమైనటువంటి కార్యము నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ఇంటిలో నూతన సంతోషం దయచేయండి, ప్రతి ఇంటిలో నూతన కార్యం జరిగించండి, ప్రతి ఇంటిలో కూడా వారి యొక్క మనోభీష్టమును తండ్రి నెరవేర్చండి, వారిని బహుగా దీవించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని దేవా మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు బహుగా ప్రేమించిన మీ ప్రియ కుమార్తె, మా ప్రియ సహోదరి సిస్టర్ మార్గరెట్ తండ్రి, ఈ సిస్టర్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. బిడను బిడ నీ యొక్క పరిచరణను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క కానుకను మీరు అంగీకరించి ఆశీర్వదించి తిరిగి నీ యొక్క కుమార్తెకు నూరంతల వెయ్యంతల ప్రతిఫలం దయచేయమని, బహుగా దీవించి మంచి ఆరోగ్యంలో భద్రపరచమని, తన చేతి పనులను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.